మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ధర్నా పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డిలో వణుకు పుట్టిందని అన్నారు. మానుకోటలో బీఆర్ఎస్ ధర్నా చేస్తే రాష్ట్రమంతటా ప్రజలు ఆందోళనలు చేపడతారనే భయంతో అనుమతి ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. చూస్తే కర్ఫ్యూ తలపిస్తా ఉంది, కోవిడ్ అప్పుడు కూడా ఇలా లేదు. కర్ఫ్యూను తలపించే విధంగా మానకొట్టను తయారు చేసిరు. దీనికి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, అలాగే ఇద్దరు శాసనసభ్యులు. ఎవరైనా శాంతియుతంగా సభలు జరగాలని కోరుకోవాలి, కానీ మీరు రాళ్లతో కొట్టండి, అడ్డుపడండి, అడ్డుకోండి అని మాట్లాడటం దుర్మార్గం. నేను గౌరవ ఎస్పీ గారిని మా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలు కాపాడే సాకుతో మీరు అనుమతిని ఏ విధంగా నిరాకరించిందో, రామ్ చంద్రు మాట్లాడినా, బలరాం మాట్లాడినా, మురళి మాట్లాడినా, మరి సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఇంత దిగజారి ఇంత దుర్మార్గంగా మాట్లాడటం శోచనీయం, దురదృష్టకరం. కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళ మీద సుమోటోగా కేసు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ